నిజామాబాద్ జిల్లాలో ఘోరం జరిగింది. తెగిపడిన చేతి భాగాన్ని ప్రభుత్వ ఆసుపత్రి మార్సిడి సమీపంలో పడేసిన గుర్తు తెలియని వ్యక్తులు ఉలిక్కిపడ్డ ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది. కంటేశ్వర రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తికి తెగిపడిన చెయ్యిని ప్రభుత్వ ఆసుపత్రి ముందు గుర్తు తెలియని వ్యక్తులు వదిలి వెళ్లారు. అది చూసిన సిబ్బంది రోగులు భయపడ్డారు. ఇక ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మనకు అందించడానికి మా ప్రతినిధి రాజేష్ ఉన్నారు. రాజేష్ చెప్పండి. థ్యాంక్ యూ ప్రియాంక. ఒక్కసారిగా నిజామాబాద్ జిల్లా ఉలిక్కి పడిందని చెప్పుకోవచ్చు. జిల్లాలో తెగిపడిన చేతి దృశ్యం ఒక్కసారిగా కలకలం రేపింది. తెగిపడిన చేతును జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి మార్చరి వద్ద ప్లాస్టిక్ కవర్ లో పాడేసి వెళ్ళిన గుర్తు తెలియని వ్యక్తులు ఇప్పటికే ఈ సంఘటన ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ అని చెప్పుకోవచ్చు. ఒక్కసారిగా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులు, వారి బంధువులు అయితే లేదు, అలాగే సిబ్బంది ఉలిక్కి పడిన సంగతి. ఏదైతే తెగిపడి చేతి ఎవరైతే అనుకోవడంలో ఇప్పటికే వంటల పోలీసులు తీవ్రంగా విచారించి విచారణ చేపడుతున్నారు. విచారణ కూడా సక్సెస్ చేశారు. అంటే నిన్న కంటేశ్వర్ బైపాస్ రోడ్డులో రోడ్డు ప్రమాదంలో సాయిలు అనే విందల్వాడికి సంబంధించిన వ్యక్తి ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ కావడం జరిగింది. భార్య భర్తలకి ఆయన మర్దలకి కూడా తీవ్ర గాయాలు అయ్యాయి. యాక్సిడెంట్ లో ఎవరైతే సాయిలున్నారో సాయిలకి తీవ్ర గాయాలయ్యాయి. చేతి మాత్రం తెగిపడింది. ఏదైతే విచారణ చేపట్టిన వన్ టౌన్ పోలీసులు రూరల్ పోలీస్ స్టేషన్ సంబంధించిన ఈ యాక్సిడెంట్ కేసు నిర్ధారించారు. ఇంతటి నిర్లక్ష్యంగా ఎవరు చేతిని పాడేసి వెళ్ళిన మానవత్వం లేకుండా ఇలాంటి చేతి పడేసిన ఎవరైతే ఉన్నారో వారిని ఎవరు పడేశారనే కోణంలో విచారిస్తున్నారు. సీసీ ఫుటేజ్ కూడా పరిశీలించిన ఇప్పటికే పోలీసులు విచారణ చేపడుతున్నారు. కానీ ఒక్కసారిగా సాయంత్రం సమయంలో ఏదైతే మార్చురి వద్ద చేతి ఏదైతే పాడేసి వెళ్ళారో అంటే ప్రమాద వశాత్తు జరిగిన సంఘటన భయంకరంగా దృశ్యాలు ఉన్న పరిస్థితుల్లో ఒకసారి అందరూ భయాందోళన కోరిన పరిస్థితి. ప్రియాంక, థ్యాంక్ యూ. రాజేష్. పార్లమెంట్ను పెగాసస్